పడే కేసులకు అరెస్టు అవసరం లేదని కవిత. మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలంటూ ఆమె లాయర్ వాదనలు వినిపించారు. అయితే సరైన ఆధారాలు లేని కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ విక్రమ్ చౌదరి కోరారు. మరోవైపు కవితకు వ్యతిరేకంగా సిబిఐ తరపు వాదనలు వినిపించారు. ముఖ్యంగా కవిత సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారంటూ సిబిఐ తరపు లాయర్ వాదిస్తున్న పరిస్థితి, కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ ఆయన వాదించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పును ఇవాళటికి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా మళ్ళీ నిరాశనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులోనే ఉన్నారు. ఈ నెల 7తో జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది. ఎస్ రామకృష్ణ జన అవుతున్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, ఇవాళ సిబిఐ కేసుకు సంబంధించి కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక కవిత బెయిల్ కు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఇటు ఒకవైపు సిబిఐ, ఇంకోవైపు ఈడి కేసులు, ఇద్దరు రెండు కేసుల్లో కూడా కవిత బెయిల్ కి సంబంధించి తుది తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ రోజు సిబిఐ కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేశారు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా. ఇక సిబిఐ ఇరు వాదనలు కూడా ఉంది, ఇటువైపు కవితకు సంబంధించిన వాదనలు, అలాగే సిబిఐ వాదనలు కూడా ఉంది. సిబిఐ స్పష్టంగా చెబుతుంది కవిత కింగ్ పిన్, ఇక ఆమె ఈ కేసులో కీలకమైన నిందితురాలు కాబట్టి ఆమెకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దు అంటూ సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. మరి సిబిఐ న్యాయవాదులు న్యాయస్థానానికి ఒక 13 పేజీల రిపోర్ట్ ని అందజేశారు. ఈ రిపోర్ట్ లో కీలకమైన అంశాలు పేర్కొన్నారు. ఇండో స్పిరిట్ లో కవితకు 33.5% వాటా ఉంది, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై, అలాగే బోయినపల్లి అభిషేక్, ఇంకా మిగతా వాళ్ళు మాగుంటు రాఘవ అందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా చూసుకున్నట్టుకైతే కవిత హీరోలు ప్లే చేశారు. అలాగే మద్యం కుంభకోణంలో మద్యం వ్యాపారులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి పరిచయం చేసింది కూడా కవిత అంటూ కూడా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక దాంతో పాటు ఇక సాక్షులను ప్రభావితం చేస్తారు, అలాగే కొంతమంది ఇప్పటికే అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తున్నారు కవిత. ఆమె రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆమె కానీ బెయిల్ ఇచ్చినట్టుగైతే మాత్రం ఆమె ఈ కేసును తారుమారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకపోవటమే మంచిది అని చెప్పేసి సిబిఐ కూడా న్యాయస్థానానికి విన్నవించింది. దీనికి కవిత న్యాయవాదులు కూడా కౌంటర్ ఇచ్చారు. కవిత న్యాయవాదులు విక్రమ్ చౌదరి, నితీష్ రాణా, మోహిత్ రావులు, దీనికి అభిషేక్ మను సింగ్ ఈ నలుగురు కూడా తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా సిబిఐ కేసులో ఏదైనా బెయిల్ రావాలి అని తీసుకోవాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నం అయితే చేశారు. వాదనలు కూడా గట్టిగా వినిపించారు. తా కవితకి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో, కవితను కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కవితను ఇందులో ఇరికించారని చెప్పేసి కూడా కవిత న్యాయవాదులు చెప్పారు. అయితే కవిత న్యాయవాదుల వాదనలు, అలాగే సిబిఐ వాదనలు కూడా, ఇతర వాదనలు కూడా విన్నటువంటి రోజవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవిజ కేసును ఈ రోజుకి వాయిదా వేశారు. కేసులో తీర్పును ఈ రోజు వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు దీనికి సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అంటే రామకృష్ణ, ఇవాళ అంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా ఈడీ కేసు మిగిలే ఉంది, ఇంకా జ్యుడిషియల్ కస్టడీ కూడా 7వ తేదీ దాకా ఉంది. సో ఏం జరగబోతుంది ఇవాళ బెయిల్ వస్తే కనుక కవితకు రిలీఫ్, అంటే కొంతమేర రిలీఫ్ దొరికింది అనుకోవచ్చా, లేకుంటే పూర్తి స్థాయిలో రిలీఫ్ వచ్చింది అనుకోవచ్చు? ఇవాళ సిబిఐ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. మళ్ళీ ఈ నెల 6వ తేదీన ఈడీ కేసుకి సంబంధించి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. 7వ తేదీ వరకు ఆమె రిమాండ్ ఉంది, జ్యుడిషియల్ రిమాండ్. ఈ నేపథ్యంలో ఒకవేళ సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈడీ కేసులో బెయిల్ కూడా రావాల్సి ఉంటుంది. మరి లేకపోతే ఆమె జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టుగైతే ఇందులో కీ ప్లేస్ లో కవిత కేజ్రీవాల్ ఉన్నారు. ఇప్పటికీ కేజ్రీవాల్ కి పిటిషన్ ని ఇదే న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్ హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు, హైకోర్టు కూడా కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేసింది. ఇక సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కి సంబంధించిన కేసు నడుస్తుంది, మద్యం కుంభకోణం కేసు. కాబట్టి ఈ కేసులో ఇటువంటి పరిస్థితుల్లో కవితకి రిలీఫ్ వచ్చే అవకాశం లేదు సిబిఐ కోర్టులో కానీ, సిబిఐ కేసులో కానీ, అలాగే ఈడీ కేసులో కూడా. మరి ఆమె ఒకవేళ కానీ సిబిఐ కేసులో రిలీఫ్ రాకపోతే మరి ఈడీ కేసు కూడా రిలీఫ్ వచ్చే అవకాశం లేదు. ఈడీ కేసు కూడా రిలీఫ్ రాకపోతే ఆమె హైకోర్టుని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది, హైకోర్టు ద్వారా బెయిల్ పొందాల్సి ఉంటుంది. హైకోర్టులో కూడా ఒకవేళ కానీ దీనికి సంబంధించి బెయిల్ రాకపోతే మాత్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి బయలు పొందాల్సిన అవసరం ఉంటుంది. దీనికి దాదాపుగా 2 నెలల సమయం పట్టే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ కానీ ఈ బెయిల్ కానీ ఈడీ కేసులో కానీ సిబిఐ కేసులో కానీ బెయిల్ వస్తే మాత్రం
ఆమెకు 7వ తేదీన దీని ఈ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంటుంది ఈడీ కేసులో, లేదంటే మళ్ళీ ఈడీ కేసు తీర్పు వచ్చే వరకు ఆమె వేచి ఉండాలి. ఈడీ కేసులో ఆమెకి బెయిల్ వస్తే బయటకు వస్తారు, బెయిల్ రాకపోతే ఆమె కంటిన్యూ అవుతారు ఈ తీహార్ జైల్లో. ప్రస్తుతానికి తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఇటు న్యాయస్థానాలు కూడా చాలా గట్టిగా పట్టుకున్నాయి, దీనిలో అంశాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకి ఈ కేసులో రిలీఫ్ దొరకలేదు కాబట్టి కవితకు రిలీఫ్ దొరికే అవకాశం అంటే కష్టం అని చెప్పేసి చెబుతున్నారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉందని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోవైపు సిబిఐ కూడా తమ వాదనలు గట్టిగా వినిపించింది. సిబిఐ ఒక రిపోర్ట్ ని ఈడీ ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. దాదాపుగా ఈ 13 పేజీల రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలను సిబిఐ బయట పెట్టింది. ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా రాకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ కేసులో విచారణకు కవిత సహకరించలేదు, అనేక అంశాలను స్పష్టం చేయలేదు, దాంతో పాటు సెల్ ఫోన్స్ ధ్వంసం చేశారు, దాంతో పాటు ఇక ఈ కీలకమైన వ్యాపారం అంటే కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన అంశాలకు కూడా ఆమె వివరాలు ఇవ్వలేదు. కుటుంబ వ్యాపారాలు ఆస్తులకు సంబంధించిన అంశాలకు కూడా వివరాలు ఇవ్వలేదని చెప్పి సిబిఐ ఈడీ కూడా ఈ రోజవెన్యూ కోర్టులో తమ వాదనలు వినిపించడం జరిగింది. వీటన్నిటిని బేసేసుకుని వీటిని చూసిన తర్వాత ఇక ఈ రోజవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ శాతం ఉందని చెప్పేసి కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కవిత సిబిఐ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్పై ఇవాళ తుది తీర్పు రాబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తుది తీర్పు వెలువరించబోతుంది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత బెయిల్ పిటిషన్పై 2022 వాదనలు జరిగాయి. 7లోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదంటూ కవిత మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలంటూ ఆమె లాయర్ వాదనలు వినిపించారు. అయితే మద్యం కుంభకోణంలో కవితద కీలక పాత్ర అని ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ మరోవైపు సిబిఐ వాదించింది. మొత్తం మీద తీర్పును అయితే ఇవాళకి రిజర్వ్ చేశారు. మరి ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతుంది, కవితకు బెయిల్ వస్తుందా లేదంటే మళ్ళీ నిరాశ మిగులుతుందా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిందే. అయితే ఇంకా కవితకు జ్యుడిషియల్ కస్టడీ మిగిలే ఉంది. నెల 7వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంది. 6వ తేదీన ఈడీ కేసుకు సంబంధించి బెయిల్ తీర్పు కూడా రాబోతుంది. అప్పటి వరకు కవిత ఇంకా వేచి చూడాల్సిందే. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే కాబోతుంది. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తుది తీర్పు రాబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో